వస్తే ఆనాడే మొత్తం ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరిందనే మాట ఇప్పుడే గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఒక్కసారి మళ్ళీ ఆనాటి తలదన్నే విధంగా మళ్ళీ రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏకపక్షమైన మెజారిటీని ఆలేరు సాధిస్తుందనే విశ్వాసం ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే కలుగుతున్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడే అడుగుతున్నా నేను అక్కను, మరి ఇంతమంది జాయిన్ అవుతున్న వీళ్ళు చాలా మంది ముఖ్యులు ఉన్నారు, ఎవరి పేర్లు చదవాలి ఎవరి చదవద్దంటే అందరు ముఖ్యులే ఉన్నారు, మరి నీ ఇష్టం అన్నది. ఇప్పుడు వస్పరి శంకరయ్య కుర్మ గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ఇల్లందుల మల్లేష్ గౌడ్ గారు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పాండవుల భానుప్రకాష్ గౌడ్ గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మధుసూదన్ రెడ్డి గారు మోకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అంబాల శ్రీనివాస్ గౌడ్ గారు, గ్యాదపాట నాగరాజు మాదిగ గారు, హసీనుద్దీన్ గారు ఎంపీటీసీ బంధువుల, మాటూరు ఎంపీటీసీ సిద్ధిలక్ష్మి శ్రీనివాస్ గారు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఆత్మకూరు, అదే రకంగా మాజీ జెడ్పీటీసీ పూర్ణచంద్రరాజు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు హేమలత రాజు గారు, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి శ్రీదేవి గారు, తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఆలేరు ఆర్ఎ రాములు గౌడ్ గారు, అదే రకంగా రాజుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి ఎంఏ రహీం గారు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కుర్మిల్లా ఈశ్వర్ గౌడ్ గారు, ఇంకా ఒకరు కాదు ఇంకెంతమంది ఉన్నారంటే చదువుడు కష్టమని పోయింది, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శత్రునాయక్ గారు, బీజేవైఎం కన్వీనర్ ఆలేరు నరేందర్ గారు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, ఇక చాలా మంది ఉన్నారు నేను చదవాలి, మొత్తం సర్పంచ్ చదవాలి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 24 మంది గౌరవ సర్పంచ్లకు, ఇక మీదంతా చదువుకుంటే పోతే మా జోగిపేట వాళ్ళు వారిపోతారు పాపం, వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, 4 ఉప సర్పంచులు మాజీ సర్పంచులు, ఇక అందరికీ ఎందరో మహానుభావులు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏమో పెద్దమ్మలు పెద్దయ్యలు పెద్ద మనుషులందరూ మా పెద్ద కొడుకు అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చినారు, గెలిపించినారు. ఆడబిడ్డలు పెళ్లి కానీ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలేమో మా మేనమామ అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినారు. మా అక్క చెల్లెళ్ళందరూ మా అన్నలాంటోడు మా సోదరుడు ఈయననే ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే రేపటి రోజున పేదవారికి రైతులకు న్యాయం దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చినారు. మరి కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం మొత్తం ఓట్ల సతిగట్టి 50% ఓట్లతో 75% సీట్లతో అఖండమైన మెజారిటీనిచ్చి తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి 3 నెలలు కూడా కాలే, మరి ఈ 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు మొన్న శాసనసభలో ఎట్లనైతే ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిందో మళ్ళీ డైలాగులు కొడతా ఉన్నారు, కానీ మొన్ననే అన్ని తేలిపోయినాయి, అన్ని వాస్తవాలు మొన్ననే దేశం ముందు ఆవిష్కరించబడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమాటల కుమార్ రెడ్డి గారు అని తేలిపోయింది, బట్టి విక్రమార్క గారు ఒట్టి మాటల విక్రమార్క అని ఆయన కథ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లో పాపం కకావికలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఏం చేయాలని అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా అడ్డం పడిపోయి మీ జిల్లాలో జానారెడ్డి గారితో సహా చాలా మంది పెద్దలు మరి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రజల చేత తిరస్కరించబడి పరాజయం పాలైపోయి ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు.